ఇది ఆల్కాటానిక్, ఆల్కాటానిక్ సర్వరోగ నివారిణి అని ఆయుష్ డిపార్ట్మెంట్ మనకి ఇచ్చింది. దీనికి సర్వరోగ నివారిణి, ఏ రోగం ఉన్నవాళ్ళు లేకుండా ఆడుకోవచ్చు. కనుక మొన్ననే కరోనా వచ్చింది కదా, కరోనాలో అందరికీ మన ప్రభుత్వాలు ఏం చేసిర్రు, ఇంజక్షన్లు ఇచ్చిర్రా. మరి ఏం చేయాలి ఇప్పుడు మనం? నేనేమని చెప్తున్నా అనుకోడు, సామ్య అరెస్ట్ చేయండి, కోట్రాన్ని ఆర్డర్ ఇప్పుడు నేను ఏమని చెప్తున్నాండి. ఏం చెప్పుదా, ఉందో చెప్పుందా, అబద్ధం ఆడుదా, నా నోటికైతే అబద్ధం రాదు. గుండె నుంచి ప్రాణం పోయిన వెళ్ళిపోయిన పర్వాలేదు, అబద్ధం ఆడే శక్తి ఇక్కడ లేదు. సైడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా అవుతుందని అప్పుడు లాక్డౌన్ టైంలో కూడా చెప్పినా, నేను విలేకరులకు చెప్పినా, అందరికి చెప్పినా. కనుక ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్ నడుస్తున్నాయి, హార్ట్ ప్రమాదాలు చాలా వస్తాయి. కాబట్టి దయచేసి కరోనా సమయంలో కూడా ఇదే ఇచ్చిన శిలాజిత్తు, ఇదే ఇచ్చిన నాలుకటానికి, ఈ రెండు ఆడుకున్నోనికి ఆకలి ఫుల్లు, జర యూరిన్లో కొద్దిగా 10 రోజుల్లో మంట వేడి వస్తుంది. ఆయన వేడి వస్తే మీకు తీసినటువంటి సూదులు అంత పోతుంది, మళ్ళా యదా దేవుడిచ్చిన ఆయుష్ ప్రకారం ఆనందంగా జీవించగలుగుతాం. ప్రతి ఇంట్లో ఉండాలి శిలాజిత్తు. ఇక కరోనా రాదు, దమ్ము రాదు, దగ్గు రాదు, సల్వ రోగం లేదు, అంత వేడి శరీరంలో ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ, నేనున్నా ఇక్కడ లేకున్నా ఆశ్రమాలు చాలా ఉన్నాయి. పూనా జున్నార్లో ఉన్నది ఆశ్రమం, శివాజీ జన్మస్థానం జున్నార్ తెలుసు మీకు, కొల్లాడ్ బొంబాయి ఆవలో గోవా మధ్యలో బొంబాయి దాదార్ ఆశ్రమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నాకు అక్కడ చాలా శిష్యులు ఉన్నారు. ఒకదాని జ్యోతి పెట్టుకొని కూర్చుంటే కుదరదు, నాను ఒక్క జ్యోతి నుంచి దేశమంతా జ్యోతి వెలిగేయాలి కదా. ఆయనతో చూస్తూనే ఉన్న కొన్ని సంవత్సరాల నుంచి టాటా హాస్పిటల్ వాళ్ళు కూడా ఎన్నోసార్లు బ్రతిమలాడుతున్నారు. ఇంకా మీ గురించి వదిలిపోతే కష్టమైతే తెలంగాణ అని ముట్టుగా ముందుగా ఇల్లు చదువుకోవాలి, ఇల్లు బాగా చేసుకోవాలి. తెలంగాణలో ఉంటే కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని బాగా చేస్తూ ఇతర రాష్ట్రాలను, దేశాన్ని కూడా బాగా చేయాలని నా కోరిక తప్ప ఏమి లేదు నాకు. కనుక ఎంబీబీఎస్ డాక్టర్లకు అందరికీ, ఎక్కువ చదువులు చదివిన డాక్టర్లకు శతకోటి నమస్కారాలు అందరికీ. వైద్యో నారాయణ, వైద్యుడు నారాయణమూర్తి కదా, ఖచ్చితంగా ఆక్సిజన్ ఉండి చాలా మందిని కాపాడినరా రోజుల్లో, కరోనా టైంలో జరగాపాడినరా, ప్రాణాలు తెగించి కాపాడినరా ఆలుగుళంగా ఆ రోజుల్లో, విలేకరులు కాపాడినరు, పోలీసు వాళ్ళు వాళ్ళందరూ కూడా కాపాడిన ఆ రోజుల్లో, వాళ్ళందరికీ నమస్కారం, వైద్యో నారాయణ. కాబట్టి ఆలోచించి పోవాలి, డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కువ దమ్ము వచ్చినప్పుడు ఏం చేస్తావు, ఆక్సిజన్ అవసరం నీకు. నారాయణమూర్తి ఆయన కదా కాపాడాలంటే మళ్ళా దమ్ము పంపవాలి నీకు. అది కాబట్టి దావకాలను చూసుకుంటూ అదేవిధంగా ఈ పెద్దదైన కరోనా రోగాలు వచ్చింది, అది దూరం అయిపోయింది అనుకోకండి. అది దాని ఆయుష్ 15 ఏళ్ళు తప్పకుండా ఉంటుంది. 12 ఏళ్ళు ఆయుష్ పరిమాణంగా 15 ఏళ్ళ వరకు జీవిస్తుంది, అది తిప్పలు పెడుతుంది. ఇప్పటికీ ఎన్ని ఏళ్ళు అయింది మనకు వచ్చి, 3 ఏళ్ళు 4 సంవత్సరాలు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ మన తెలంగాణలో యాప చెట్టు వృక్షాలు ఉన్నపాటుకు మనం అందరం బతికినాం. వచ్చేటి ఆ కార్బన్ డైఆక్సైడ్ ఆ పొజిషన్ను మొత్తాన్ని కూడా చెట్లు గుంజుకున్నాయి. ఏప చుట్టూ చేదుగుణం గల చెట్టు అమ్మవారు లక్ష్మీ స్వరూపిణి గుంజుకొని మన అందరిని కూడా కాపాడి ఆశ పోషినాయన్నమాట. అందుకు ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా, వచ్చిన భక్తులకు అందరికీ, తెలంగాణ ప్రజలకు, భైవత్ భారతదేశ ప్రజలకు అందరికీ దివ్య ఆశీస్సులు. కాబట్టి అందరూ ఆలోచించి ఔషధాలు ఆడుకోండి. ఇక్కడ క్యాన్సర్ గురించి నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా రేడియేషన్ కాకుండా, కీమోథెరపీ కాకుండా, ఆపరేషన్ కాకుండా నా తానికి రాని 100 ఏళ్ళు బతికిస్తా, 100 శాతం. ఇక అయిన వాళ్ళకు రిలీఫ్ చేస్తా. పూర్వ సెల్స్ ఎక్కడో ఒక తాను ఉంటుంది ఖచ్చితంగా, లోపల సెల్స్ ఏ భాగంలో ఉంటుంది కీమో అయిన వారికి, ఎంటికెంటికే ఊచిపోయి. కాబట్టి ఆ కీమోలో పెట్టకపోతే కూడా ఆ టైంలో కష్టమే కదా వాళ్ళకు. పోయినప్పుడు కొద్ది రోజులు ప్రాణం పోస్తారు వాళ్ళు, కొద్ది రోజులు జీవింపగలగా చేస్తారు అప్పటి వరకు. కాబట్టి తప్పకుండా రాండి. అటువంటి వాళ్ళ కీమో అయిన వాళ్ళకు కూడా కాపాడుతున్నాను. అందరికీ ఆలోచించి, నేను కాపాడడం ఏం లేదు, నా గోమాతలు కాపాడుతున్నాయి నాకు ఔషధాలు ఇచ్చి. కనుక నా తెలంగాణలో అడవులు కాపాడుతున్నాయి, అక్కడ అర్బల్ వృక్షాలు ఆకులు వలాలు ఇచ్చి. కనుక దాని గురించి ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. నేను ఖచ్చితంగా ఈ క్యాన్సర్ను పూర్తిగా అరికట్టినంత వరకు నిద్రించకూడదని నా గుండెలో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా క్యాన్సర్ లేని తెలంగాణ చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఓం నమ శివాయ.
జై గోమాతా కీ, జై గోమాతా కీ, జై భారత్ మాతా కీ. హలో ఎవరీవన్ గైస్, దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లిగన్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ తెలుగు కబడ్డీ లీగ్, తెలుగు కబడ్డీ లీగ్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ డికేఎల్, ఆల్ ది బెస్ట్ తెలుగు కబడ్డీ లీగ్, ఆల్ ది బెస్ట్ తెలుగు కబడ్డీ లీగ్, తెలుగు కబడ్డీ లీగ్, తెలుగు కబడ్డీ లీగ్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ తెలుగు కబడ్డీ లీగ్. కమింగ్ సూన్, కమింగ్ సూన్, కమింగ్ సూన్, కమింగ్ సూన్ తెలుగు కబడ్డీ, కమింగ్ సూన్ డికేఎల్, తెలుగు కబడ్డీ లీగ్, కమింగ్ సూన్ డికేఎల్, తెలుగు కబడ్డీ లీగ్, కమింగ్ సూన్, తెలుగు కబడ్డీ, కమింగ్ సూన్, తెలుగు కబడ్డీ లీగ్.